ఈరోజు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాం. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈరోజు మేము పెట్టుకున్నది $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని, కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్లో మీరు చూస్తే రెండు నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్ళు గుట్టలు ఉండేటివి, ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు, సార్ మేమందరూ రాళ్ళు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ని ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు 1997 14 టాస్క్ ఫోర్సులు వేశాను, గంటల తరబడి కూర్చున్నాం. ఆ రోజు విజన్ అంటే చాలామందికి అర్థమయ్యేది కూడా కాదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అదే సమయంలో ఆ విజన్ కూడా 2020 విజన్ని 1999 జనవరి 26 అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం. దాని ఫలితాలు ఈరోజు చూస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఈరోజు 13/12/2024 మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. మళ్ళీ 2047 మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని దానికి మీరందరూ కూడా కావాలని చెప్పేది నా ఆలోచన. 936 మండలాల్లో 465 మున్సిపాలిటీలు 10,078 గ్రామ పంచాయతీల్లో సమావేశాలు పెట్టాం. 450,000 మంది పాఠశాల విద్యార్థులు, 38,000 మంది కళాశాల విద్యార్థులు విజన్ పై నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు, వినూత్నమైన ఆలోచనలు ఇచ్చారు, పారిశ్రామికవేత్తల ముందుకు వచ్చారు. నీతి ఆయోగ్ అధ్వర్యంలో పలు దేశాల్లో ప్రపంచం మొత్తం జరిగినటువంటి అభివృద్ధి మీద సమీక్ష చేసి అందరూ కలిసి ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నేను కూడా చాలా గంటలు కూర్చున్నాను, ఎందుకంటే ఒక విజన్ తయారు చేసేటప్పుడు దాన్ని అమలు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి దీన్ని కూడా అధ్యయనం చేసుకొని సాధ్యాసాధ్యాలు చూసి ఎలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా ముందుకు పోతే ఇస్తామని ఆలోచించి దీనికి రూపకల్పన చేశాం. నేను ఒకటే మా ఎప్పుడూ ఆలోచిస్తాను, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ఒక వ్యక్తి జీవితం కానీ, ఒక రాష్ట్రంలో ప్రజల జీవితాలు కానీ, దేశ భవిష్యత్తు కూడా మార్చే పరిస్థితి వస్తుంది. ఆ రోజు చాలామంది అన్నారు ఐటీ తిండి పెడుతుందా అన్నారు. నేను ఆ రోజు చూశాను భవిష్యత్తులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఉందని ప్రమోట్ చేశాం. ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే ఈరోజు అమెరికాలో కానీ ప్రపంచంలో అన్ని దేశాల్లో తలసరి ఆదాయం ఎక్కువ ఎవరు సంపాదిస్తారంటే తెలుగు బిడ్డలు సంపాదించే అవకాశం వచ్చింది. అది ఒక పాలసీ ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
నేను ఈరోజు ఒకటే ఈ సభ ద్వారా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇండియన్స్ ఇప్పటికే గ్లోబల్ లీడర్స్ అయ్యారు, గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ప్రభుత్వాల్లో ప్రముఖమైన పాత్రలు వహించే పరిస్థితికి వచ్చారు ప్రజాప్రతినిధులుగా, ఇంకో పక్క కార్పొరేట్ రాజ్యంలో మన వాళ్లే ముందుండే పరిస్థితికి వచ్చారు. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో సీఈఓలుగా ఇండియన్స్ ఉండే పరిస్థితికి వచ్చారు. నిన్ననే మీరు చూశారు, ఒక తెలుగు బిడ్డ దొమ్మరాజు గుకేష్ 18 సంవత్సరాల వయసుండే వ్యక్తి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడంటే అది తెలుగు జాతిలో ఉండే ఆత్మవిశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి టాలెంట్స్ ఉన్నాయి మన దగ్గర, మెరికల్ లాంటి యువత ఉన్నారు, తిరుగులేని మానవ వనరులున్నాయి, సహజ వనరులున్నాయి, నదులున్నాయి, సముద్ర తీరం ఉంది, ఇవన్నీ కూడా మనం కానీ సక్రమంగా ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యం అనేది నా ఉద్దేశం. అందుకే ఈరోజు మీరు విజన్ డాక్యుమెంట్ చూస్తే నేను చాలా స్పష్టంగా వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలని, ముందు డబ్బులు ఉండాలి, దాని తర్వాత ఆరోగ్యం ఉండాలి, ఈ రెండుతో కూడా ఆనందం ఉండాలి, అప్పుడే సమాజం సస్టైనబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ 3 గోల్స్ పెట్టుకుని 10 సూత్రాలతో ఈరోజు విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. దాంట్లో మొట్టమొదటి మీరు చూస్తే 0 పావర్టీ. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు కళ్ళగనేవారు, ఆయన ఒక స్లోగనే ఇచ్చారు, అది మీరు చూసి సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు 0 పావర్టీ కోసం సంకల్పించాం. రాబోయే 5 ఏళ్లలో ముందు 0 పావర్టీ, ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, సమిక్షేమ కార్యక్రమాలు అందిస్తాం, అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడుండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది, ఈరోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు, మీరందరూ సెల్ ఫోన్స్కి యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు, ప్రైవేటు వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు, కానీ దానివల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ మీరు చూస్తే లైట్నింగ్ కాల్ అంటే 1 వారం పట్టేది. ఆ రోజు నేను ఆలోచించాను, చైనాలో మీరు చూస్తే సెల్ ఫోన్స్ వచ్చాయి, ఇండియాలో బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ 2 కూడా మొనోపలీ ఉన్నాయి, ఒకటి ఇంటర్నేషనల్ కాల్స్, ఒకటి వచ్చి డొమెస్టిక్ కాల్స్. అక్కడి నుంచి నేను అన్ని ప్రధానమంత్రులందరితో కూడా ఎప్పటికప్పుడు ఫైట్ చేశాను. కడాన వాజ్పేయి గారు నేను చెప్పింది విన్న తర్వాత ఆయన ఒక టాస్క్ ఫోర్స్ వేశారు, నేనే ఆ రోజు నేను రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని డీరెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ కూడా నిగతాడు చేశారు సెల్ ఫోన్ భోజనం పెడుతుందని. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండే పరిస్థితి లేదు, భార్య భర్త లేకపోయినా ఉంటుంది, భర్త భార్య లేకపోయినా ఉంటారు, ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే పిచ్చి పట్టినట్టు అవుతుంది. సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా తయారైంది, కానీ ఈరోజు ఆ సెల్ ఫోన్ని దుర్వినియోగం చేసే పరిస్థితిలో కూడా ఉన్నాం. కానీ ఆ సెల్ ఫోన్ సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది.